डॉक्टर रंगरामानुजाचार्य स्वामी एर्पाटु चेशारु मनं इप्पुडु आ कार्यक्रमान्नि दर्शिस्तुन्नां इंदुलो माकु ज्ञानबोध चेसि ఒక వ్యక్తిగా తీర్చిదిద్దినటువంటి గురువు ఆచార్యులు శ్రీ కీర్తిమూర్తులైనటువంటి గోపాలాచార్య స్వామివారు వారు టీకే గోపాలాచార్యులు అనే పేరుతోటి ఉత్తర భారతంలో దక్షిణ భారతంలో కూడా సుప్రసిద్ధులు న్యాయ వేదాంత విద్వాంసులు అంటే తర్క శాస్త్రం చదువుకున్న వారు వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి మహనీయులు చిన్నప్పటి నుంచి దేశభక్తి దైవభక్తి ఇవి రెండు కూడా పూర్తిగా నిండినటువంటి వ్యక్తి వారు అయితే ధర్మ సంరక్షణ కోసమని శాస్త్రాన్ని పక్కన పెట్టి శాస్త్రాన్ని ధరించి అందులో నిష్ణాతుల్ని మనం తయారు చేయాలి అనేటటువంటి పట్టుదలతోటి జీవితాన్ని గడిపినటువంటి మహనీయులు చిన్నప్పుడు అప్పటిలో జరిగేటువంటి స్వతంత్ర సమర పోరాటంలో వారు కూడా కాలేజీలో చదివేటటువంటి విద్యని పక్కన పెట్టి ఉద్యమ నాయకులుగా ఉన్నటువంటి మహనీయులు స్వతంత్రము రావటం ఖాయము అని ఒక నిర్ణయం అయిన తర్వాత చేయాల్సిన కార్యక్రమం ముందు ఏముంటుంది ఇది ఆలోచన చేసి దేశాన్ని పాలించేటటువంటి వ్యక్తులు స్వతంత్రత వచ్చిన తర్వాత ఎంతో మంది ఉంటారు కానీ ఒక దేశానికి ఒక జాతికి జీవనాడి ఆ దేశపు అస్తిత్వాన్ని నిలబెట్టినటువంటి ధార్మికమైనటువంటి గ్రంథాలు విజ్ఞానమును అది ఎంతకాలం సురక్షితంగా ఉంటుందో అంతవరకే ఆ జాతి యొక్క ప్రభావం వైభవము జీవిస్తాయి గ్రంథాలు లేకపోతే గ్రంథాలను అధ్యయనం చేసే వ్యక్తులు లేకపోతే ఆ జాతికి జీవనాడి అయినటువంటి విజ్ఞానానికి ఉనికి లేకపోతే ఆ జాతి ఉన్నప్పటికీ లేని దాని క్రిందే లెక్క ఈ కార్యం చేసేటటువంటి రుచి ఉండేవాళ్ళు సమాజంలో చాలా తక్కువ మంది ఉన్నారు చాలా మందికి నాకు పేరు రావాలి నేను గొప్పవాణ్ణి కావాలి నేను ధనం సంపాదించాలి భవనాలు కట్టుకోవాలి వాహనాలు సేకరించాలి 10 మందిలో గొప్పవాడిగా చెల్లుబాటు కావాలి అనే కోరిక ఉంటుంది అదేం తప్పేం కాదేమో కానీ అది కోరుకుని మనం డిమాండ్ చేస్తే వచ్చేదైతే అలానే పోతుంది మళ్ళీ కానీ అది సహజంగా ఏర్పడాలి అంటే ఆ వ్యక్తిలో వాటి ఎందు కోరిక లేకుండా వాటిని సంరక్షించే దీక్ష కలిగి ఉండాలి పూజ్య శ్రీ గోపాలాచార్య స్వామివారు మూర్తి భవించినటువంటి దీక్షా స్వరూపులు దీక్ష అంటే ఏదో వేషం వేసుకొని గడ్డాలు పెంచుకోవడం అని కాదు నేను ఈ శాస్త్రాన్ని ఈ ధర్మాన్ని కాపాడటానికే జీవించాలి కాపాడుతుంటేనే జీవించాలి లేకపోతే నా జీవనమే అవసరం లేదనుకున్నటువంటి మహనీయులు వారు చిన్నప్పటి నుంచి అంటే వారు కాలేజ్ చదువుని పక్కన పెట్టి ధార్మిక ఉద్యమాన్ని చేపట్టినప్పటి నుంచి కూడా చక్కటి సంస్కృత విద్వాంసులు వారు సంస్కృతంలోనే విద్యార్థులని ఒక పాఠశాల పెట్టి మాట్లాడించాలి మరొక భాషలో వాళ్ళు మాట్లాడకూడదు అని గోదావరి జిల్లాలో రైతాపురం అని ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో వారు ఉండేవారు అక్కడే ఒక పాఠశాల పెట్టి
ఆ పాఠశాలలో చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఉండేటువంటి పిల్లలు చూడండి ఇంగ్లీష్లోనే వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు తెలుగు మాట్లాడటం అంటే నామోషిగా ఉంటుంది అలాగా అప్పటి పిల్లలకి వారు సంస్కృతంలోనే మాట్లాడుకునేటట్లు చేసి ఒక ఆదర్శాన్ని వారు నెలకొల్పారు ముఖ్యంగా ఆడవాళ్ళకి సంస్కృతం నేర్పేవారు కారు చదువుకోవడానికి వాళ్ళకి అంగీకారం ఉండేది కాదు శాస్త్రాలు చదవడానికి అసలు అవకాశం ఇచ్చేవారు కాదు ఈ దశ మారాలి అని కోరుకున్న వ్యక్తి మా గోపాలాచార్య స్వామివారు రామానుజాచార్య స్వామివారు ఎట్లాగైతే మహిళా సాధికారికతని అలాగే సమాజంలో ఉండేటువంటి భిన్న భిన్న వర్గాల మధ్య ఒక కలయికని ఏర్పరిచారో అదే పరంపరకి సంబంధించిన వ్యక్తి కావడం చేత ఆ సంప్రదాయాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి వ్యక్తిత్వం ఉండడం చేత గోపాలాచార్య స్వామి వారు మహిళలకి కూడా సమాజంలో శాస్త్రంలో కేవలం పరిచయం కాదు శాస్త్రంలో పాండిత్యం ఉన్న వ్యక్తులుగా నిరూపించాలి ఇది నిరూపించాలంటే బయట వాళ్ళకి ఉపన్యాసాలు చెప్పడం సులభం ముందర తన ఇంటి నుంచి ఆరంభం చేయాలి అని వారు కోరుకుని వారికి 8 ఏళ్ల వయస్సు ఉండేటటువంటి చిన్న కుమార్తె ఉండేది చూడామణి అని ఆ అమ్మాయికి అప్పట్లో పేరు ఆ అమ్మాయికి మొట్టమొదటి పాఠాలు చెప్పడం ప్రారంభించారు 8 ఏళ్ల వయస్సులో అప్పటికీ ఆ అమ్మాయికి తర్కశాస్త్రాన్ని సంస్కృత భాషని నేర్పారు అప్పట్లో రాజమహేంద్రిలో గీతా జయంతి సందర్భంగా చాలా పేరెన్నిక కలిగినటువంటి మహనీయులు చాలామంది పెద్దలు ఒక చోట చేరి భగవద్గీత ప్రవచనాదుల్ని చేస్తుండేవారు అలాంటి చోట ఒకసారి మా గోపాలాచార్య స్వామివారు అప్పటికి ఈ పిల్లకి సుమారు 11 ఏళ్ల వయసు వచ్చింది ఈ పిల్లని కూడా తీసుకువెళ్ళారు భగవద్గీత మీద 4 మాట్లాడుతున్నారు కనుక ఈ పిల్ల కూడా మాట్లాడుతుంది అని చెప్పారట అప్పుడు అక్కడ నిర్వాహకులుగా ఉండేటటువంటి ఒక ఉద్దండ విద్వాంసులైనటువంటి మహనీయులు ఆ పిల్లని చూసి నువ్వా శ్లోకాలు చదువుతావా అని అడిగారట ఆ పిల్ల సంస్కృతంలోనే సమాధానం చెప్పింది నేను శ్లోకాలు చదవడానికి రాలేదు గీత సారాన్ని చెప్పటానికి వచ్చాను అలాగా ఏ అధ్యాయం గురించి చెప్తావాయ్ అని అడిగారట మీరు ఏ అధ్యాయం అడిగితే దాని గురించి చెప్తానండి ఎలా చెబుతావు ఏ భాషలో చెప్తావు మీరు తెలుగులో చెప్పమంటే తెలుగులో చెప్తా సంస్కృతంలో చెప్పమంటే సంస్కృతంలోనే చెబుతాను అని అనేటప్పటికీ ఆయన ఓ సంస్కృతంలో కూడా చెప్తావా చెప్పు 12 అధ్యాయం సారని చెప్పవాయ్ అని అడిగారట చిన్నపిల్ల 11 ఏళ్ల పిల్ల తడుముకోకుండా గణగణ 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 ఆ అధ్యాయాన్ని గురించి ఓ 10 నిమిషాలు సారాన్ని ప్రవచనం చేస్తే అప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆ కృష్ణమూర్తి శాస్త్రి గారు అనే మహానుభావులు పేరివారు ఆ పిల్లని అమాంతం ఎత్తుకుని భుజం మీద ఎక్కించుకుని ఒక్కసారి ఆనందంతో గెంతులు వేశారట ఇది వారి గృహంలోంచి ఆరంభం చేసి వారి యొక్క పిల్లకి వారి కుమారుడికి వారి భార్యకి వీళ్ళకి సంప్రదాయ గ్రంథాలని నేర్పి వాళ్ళు కొంతమందికి పాఠాలు చెప్పగలిగే సమర్థత ఉండే వ్యక్తులుగా తీర్చిదిద్ది అక్కడి నుంచి సామాజిక సంస్కరణ ప్రారంభం చేశారు మన గోపాలాచార్య స్వామివారు ఏదైనా ఆచరణ అనేది
తన నుంచి వ్యక్తి నుంచి ఆరంభం కావాలి ఇంటి నుంచి ఆరంభం కావాలంటుంటారే మా గోపాలాచారి స్వామి వారు దానికి ఒక ఉదాహరణ అన్నమాట మా పెద్దజీయర్ స్వామి వారితోటి వారికి ఒక పరిచయం కలిగింది సుమారు 16 ఏళ్ల వయసు ఉండేటటువంటి సందర్భంలో గోపాలాచార్య స్వామి వారు రాజమహేంద్రిలో ఉండేవారు పెద్దజీయర్ స్వామి వారు కూడా రాజమహేంద్రిలో ఉండేవారు అయితే పెద్దజీయర్ స్వామి వారు చిన్న వయసులోంచే కాస్త సమాజ సేవ శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి అక్కడక్కడ ఉండేటటువంటి దీనులకి దళితులకి అవసరమైన సేవలు చేస్తూ ఉండడం పశువులకి కసువు లేకపోతే ఇక్కడికి అక్కడ సేకరించి వాటికి తినిపిస్తూ ఉండడం ఊళ్ళో ఉండేటటువంటి వాళ్ళకి ప్రపంచంలో ఏం జరుగుతుందో దానికి సంబంధించినటువంటి విషయాల్ని తెలియజేయడం ఇలాంటి పనుల మీద ఎక్కువ శ్రద్ధ ఉండేది అప్పట్లో రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటటువంటి కాలం అది ఆ సందర్భంలో వారు మొట్టమొదట తమ గ్రామంలో ఏదో ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసి ఒక పెద్ద బోర్డు పెట్టి ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది అప్పటి ఆ పోరాటంలో ఎవరెవరు ఏ ఏ రకంగా దేశం కోసం పనిచేస్తున్నారు ఇవన్నీ దాని మీద న్యూస్ కింద రాస్తూ ఉండేవారట మన పెద్దజీయర్ స్వామి వారు వాళ్ళు సహజంగా అలాంటి వాళ్ళని మనం ఏమంటాం వాళ్ళని పాలిటీషియన్స్ అంటాం కదా సో మా పెద్దజీయర్ స్వామి వారు కాస్త పొలిటికల్ ఎఫిలియేషన్ ఇంట్రెస్ట్ బాగా ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట పొలిటికల్ కాదు స్వతంత్రత కోసం ఆనాడు దేశ స్వాతంత్ర్యం కోసం సాగించే పోరాటంలో అది కూడా ఒక అంశగా వారు చేస్తుండేవారు కానీ వారికి సంప్రదాయాన్ని నేర్చుకోవాలి శాస్త్రపరమైనటువంటి పునాదుల మీద అనే కోరిక అయితే ఉండేది వారు గోపాలాచార్య స్వామి వారిని ఒకసారి కాకతాళీయంగా కలిసి మీరేం చేస్తుంటారు అంటే నేను తర్కం చదువుకుంటున్నాను చదువుకోవడానికి ఆ పక్కన సరిపల్లి అని ఒక గ్రామం ఉందండి అక్కడ చాలామంది తర్క చదువుకున్న పండితులు ఉంటుండేవారు నేను అక్కడికి వెళుతున్నాను అని అంటే జీయర్ స్వామివారు వారిని అడిగారట నన్ను కూడా మీతో పాటు ఆ చదువుకోవడానికి తీసుకెడతారా నేను కూడా చదువుకుందామని అనుకుంటున్నాను అని వారి యొక్క మొదటి పరిచయం అలా ఆరంభమైంది ఆ మొదటి పరిచయం కలిగినటువంటి ముహూర్తం చాలా గొప్పదై ఉంటుంది ఆ తర్వాత నుంచి సుమారు 70 సంవత్సరాల కాలం ఆ పరిచయపు గాఢత ఎక్కడ చెక్కు చెదరకుండా నిలిచి ఉంది చాలా ఆశ్చర్యకరంగా అన్నమాట గోపాలాచార్య స్వామి వారు పెద్దజీయర్ స్వామి వారు ఇద్దరు ఒకరు బయటి ప్రాణం ఒకరి లోపలి ప్రాణం అన్నట్టు జీవించారు వారు ఒకరు దేహము ఒకరు ఆత్మ అన్నట్టుగా జీవించారన్నమాట వారిద్దరూ కూడా అప్పటి నుంచి ఆరంభించి సంస్కృత వేదాంత గ్రంథాలు కానీ ద్రావిడ వేదాంత గ్రంథాలు కానీ ఇద్దరు కలిసే చదువుకున్నారు ఏ సామాజిక కార్యం చేసినా ఇద్దరు కలిసే చేశారు ఇది గోపాలాచార్య స్వామి వారి యొక్క తోడ్పాటు జీయర్ స్వామి వారి యొక్క కార్యరచన సామర్థ్యం ఇవి రెండు కలిసి సాగుతుండేవి ఇందాక మా కృష్ణమాచార్య స్వామి చెప్పారు గోపాలాచార్య స్వామి వారు చదువు కేవలం తమ ఇంట్లో తమ పిల్లలకి నేర్పడమే కాకుండా సమాజంలో ఉండేటటువంటి సామాన్య మహిళ సంస్కృతంలో భగవద్గీతని చెప్పగలగాలి అనే పట్టుదలతోటి అప్పట్లో చాలామందికి గీతా పాఠాలు చెబితే వాళ్ళు మొన్న ఇక్కడ మన అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లలు అవధానం చేశారు భగవద్గీత మీద కొంతమంది చూసి ఉంటారు భగవద్గీతలో
శ్లోకం చెబితే అది ఎన్నో అధ్యాయంలో ఎన్నో నెంబర్ శ్లోకం, లేదు ఎన్నో అధ్యాయంలో ఫలానా నెంబర్ శ్లోకం ఏమిటి అని అడిగితే దాన్ని క్షణం ఆలస్యం లేకుండా వెంటనే చెప్పడం, ఒక శ్లోకాన్నిచ్చి దీనికి నాలుగు నాలుగు కలిపి చదవాలి అంటే పుస్తకం చూడకుండా వాటిని అట్లా చదివేయడం, ఇలాంటివి చూసామే. ఇలాంటి ప్రక్రియ సుమారు 90 ఏళ్ల క్రితం ఆ గోపాలాచార్య స్వామి వారు చేసి సామాన్యంగా గ్రామాల్లో ఉండేటటువంటి వ్యవసాయం చేసుకునేటటువంటి మహిళలకి భగవద్గీత మీద చక్కటి ప్రవేశం పండితీ కలిగేటట్లుగా చేశారన్నమాట. ఒకసారి భగవద్గీత మీద పరీక్షలు పెట్టారటండి మా గోపాలాచార్య స్వామి. భగవద్గీత మీద ఒక పుస్తకం రాసి దాంట్లో ప్రతి అధ్యాయం చివర కొన్ని ప్రశ్నలు సమాధానాల కింద రాశారన్నమాట. ఒకసారి పెద్దలు పరీక్ష పెడితే స్వామివారి దగ్గర చదువుకున్న వాళ్ళలో ఒక ఆవిడ ఆ రాసినటువంటి పరీక్ష పత్రం సమాధాన పత్రం ఉంటుంది కదా, ఇది చూసి గోపాలాచార్య స్వామివారికే డౌట్ వచ్చింది. ఇదేమిటి, ఎవడ పుస్తకం పెట్టుకుని పక్కన కాపీ చేసేసిందా ఏమిటి, యథార్థంగా వారు ఎలా రాశారో చావలి శ్రీదేవమ్మ గారిని ఆవిడ అలాగే రాసిస్తే ఆన్సర్ చూసిన వాళ్ళకే సందేహం వచ్చి ఏమిటి ఇవిడ పూర్తిగా ఫోటోస్టాట్ కాపీలా రాసేసింది ఇవిడ అని ఆవిడ పిలిచి పరీక్ష చేస్తే ఏదేది అడిగితే ఆ విషయాన్ని తూచా తప్పకుండా పుస్తకం అక్కర్ లేకుండా చక్కగా చెప్పగలిగే అంత సమర్థత ఆ మహనీయురాలు పొందింది. అలాంటి వాళ్ళు ఎందరో ఉండేవారు. ఇది సంప్రదాయజ్ఞులై ఉండి సమాజంలో ఉండేటటువంటి మహిళ కూడా పాండిత్యంతో సమాజానికి మార్గదర్శకురాలుగా ఉండతగును అని వారు సాగించిన ఒక రామానుజుల వారి సూత్రానికి ఒక ప్రతీక. ఇది మా గోపాలాచార్య స్వామి వారి యొక్క మనస్సు. అయితే వారికి ఎప్పుడునూ 10 మందిలోకి రావాలి, నా పేరు 10 మందికి తెలియాలనే కోరిక ఉండేది కాదు. చదువుకునేవారు దొరికితే మాత్రం కూర్చోపెట్టి వాళ్ళకి చక్కగా పాఠాలు చెప్పేవారు. ఎప్పుడైనా 10 మంది వచ్చి వారి దగ్గర చుట్టూ చేరారనుకోండి, వారికి భలే చికాకుగా ఉండేదన్నమాట. సమయం అంతా పాడు చేయడానికి ఎందుకు వీళ్ళంతాను, చదువుకునేవారు ఉంటే మాత్రం వారికి ఆహారం అవసరం ఉండేది కాదు, నిద్ర అవసరం ఉండేది కాదు. తెలియకపోతే 1 కి 10 సార్లైనా వాళ్ళకి చెప్పి వాళ్ళు సక్రమంగా అర్థం అయింది అని అనిపించిన తర్వాత మాత్రమే పై పాఠానికి వెళుతుండేవారు. సంప్రదాయ గ్రంథాల్లో సంస్కృత ద్రావిడ వేదాంత గ్రంథాలని వారు అందరికీ నేర్పుతూ ఉండేవారు. మేము కూడా వారి యొక్క అనుగ్రహంతో తయారైనటువంటి వస్తువుల్లో ఒక వస్తువు. ఏమి తెలియకుండా ఉండే రోజుల్లో మాకు పాఠాలు నేర్పి ఏదో వీడు కూడా ఒకడే సమాజంలో అనిపించుకునే యోగ్యతకి పాత్రం చేశారు మమ్మల్ని. ఒకసారి చాలామంది పెద్దలు వారి దగ్గర పాఠాలు నేర్చుకుని సుమారు 6 నెలల కాలం ఒక శిక్షా శిబిరము అంటారు, అంటే ఒక ట్రైనింగ్ క్యాంప్ అన్నమాట. ఆ ట్రైనింగ్ క్యాంప్ 6 నెలల పాటు జరిగింది. ఒక పెద్ద గ్రంథాన్ని పాఠంగా చెప్పారు. పూర్తి అయిన తర్వాత మరి పాఠం నేర్చుకున్న గురువుగారికి ఏదైనా కానుక ఇవ్వాలి కదా, ఏదైనా సమర్పణ చేస్తారు కదా, గురుదక్షిణ అంటారు కదా. ఆ ముందు రోజు రాత్రి చదువుకున్నటువంటి పెద్దలంతా కూడా సామాన్యులు కాదు, వ్యాకరణ శాస్త్రంలోనూ సాహిత్య శాస్త్రంలోనూ తర్క శాస్త్రంలోనూ మీమాంస లాంటి శాస్త్రాల్లోనూ బాగా ఆరితేరినటువంటి విద్వాంసులు, వారికందరికీ పాఠాలు జరిగాయి. చాలామంది మనం వినుంటాం శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు అని. వారు కూడా అప్పటి ఆ శిబిరంలో చదువుకున్నటువంటి విద్యార్థుల్లో ఒకరన్నమాట. సరే రేపొద్దున మన గురువుగారికి
ఏదైనా గురుదక్షిణ అర్పిద్దాం, ఎంత అర్పిద్దాం, ఎలా అర్పిద్దామని వాళ్ళంతా ఆలోచిస్తూ ఉన్న విషయం తెలిసి ఆ రాత్రిపూట వారందరినీ పిలిచారట తమ స్థానానికి. వారంతా వచ్చిన తర్వాత, మీరు నాకేమైనా గురుదక్షిణ సమర్పించాలనుకుంటున్నారా అంటే, కొంచెం మొహమాట పడుతూ, అవును స్వామి ఏదో ప్రయత్నం చేస్తున్నాం, నాకు నచ్చిన గురుదక్షిణ మీరు ఇస్తారా, మీకు నచ్చిన గురుదక్షిణ ఇస్తారా. అదేమిటి స్వామి, మీకేది నచ్చితే అదే మేము చేస్తానులేండి. చాలా సంతోషం, అయితే వినండి, మాకు నచ్చే గురుదక్షిణ ఏంటంటే మీ తర్వాత మీ అంత వాళ్ళుగా ఈ గ్రంథాలు చదువుకునే వ్యక్తుల్ని మీరు తయారు చేయండి, అది మాకు గురుదక్షిణ. అంటే వాళ్ళు అన్నారట, స్వామి క్షమించండి, ఈ రోజుల్లో ఇలాంటి పాఠాలు చెప్తే ఎవరు వినరు స్వామి, ఇలాంటి పాఠాలు చదవడానికి ఎవరు రారు స్వామి అని. అప్పుడు వారు అన్నారట, చూడండి మీలో ఎంతమందికి వివాహాలు అయ్యాయి అని అందరూ చేతులెత్తారు. మరి ఇంట్లో మీ ఆవిడ ఉన్నారా లేదా అంటే ఉన్నారు. పోనీ ఆవిడనే మీరు చెప్తే వింటారా వినరా అంటే వింటున్నట్టే ఉంటారండి. ముందర మీరు మీ ఇంట్లో మీ శ్రీమతి గారికి పాఠం చెప్పి దీన్ని వారిని తయారు చేయండి, తర్వాత మీ పిల్లల్ని తయారు చేయండి, ఆ తర్వాత బయట వాళ్ళని గురించి ఆలోచిద్దాం. అది మీరు చేస్తానని మీరు వాగ్దానం చేస్తేనే రేపు మీరు ఏదైనా ఏదో గురు పూజ అలాంటిది చేస్తే నేను స్వీకరిస్తా, లేకపోతే నాకు మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇది వారికి గ్రంథ సంరక్షణ విషయంలో ఉండేటటువంటి ఒక నిష్ట. సాధారణంగా మైత్రి, ఫ్రెండ్షిప్ అన్న తర్వాత అప్పుడప్పుడు దాంట్లో ఏదో భార్యాభర్తల మధ్య ప్రణయ కలహాలు వస్తున్నట్టే, అది వాళ్ళ యొక్క ఆ సంబంధానికి మరింత అందాన్ని ఎట్లా తెస్తుందో, మిత్రులు అన్నప్పుడు కూడా వాళ్ళ మధ్యలో ఇలాంటివి చిన్న చిన్న ప్రణయ కలహాలు లాంటివి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. మనుషులకు కదండి, మనుషులంతా రాకుండా ఎలా ఉంటాయి. కానీ జిఆర్ స్వామి వారికి, గోపాలాచార్య స్వామి వారికి ఎప్పుడు ప్రణయ కలహాలు కూడా ఉండేవి కావండి. ఒకరు చెప్పడం, రెండో వారు అంగీకరించడం. అది గోపాలాచార్య స్వామి వారు చెబితే జిఆర్ స్వామి వారు అంగీకరించేవారు, జిఆర్ స్వామి వారు చెబితే గోపాలాచార్య స్వామి వారు అంగీకరించేవారు. అలాగనే సాగింది వారి జీవన యాత్ర అంతా కూడా. అంతేకాదు, ఇద్దరికి ధనం మీద ఏ రకమైన ఆశ ఉండేది కాదు. ఇప్పుడును ఎంత వస్తుంటే అంత ఖర్చు పెడుతూ ఉండడమే, ఇలా ఉండేది వారి యొక్క జీవనం. మా గోపాలాచార్య స్వామి వారికి 8 మంది అమ్మాయిలు, ఒక్క అబ్బాయి ఉండేవారు. కానీ ఇంట్లో ఏ పిల్లకి ఎప్పుడు వివాహం జరిగింది, ఎలా వివాహం జరిగింది అనేది వారికి ఎప్పుడు ఏం పట్టేది కాదు. వారు కూడా వచ్చే అతిథుల్లో ఒక అతిథిగా వివాహం జరిగే సమయానికి వెళ్ళి అటెండ్ అయ్యి అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు చేసి వెళ్ళిపోతుండేవారు. అంతా కూడా వారి శ్రీమతి గారే మొత్తం బాధ్యత వహించేసుకునేవారు. కేవలం వారు పాఠాలు చెబుతూనే దేశమంతా సంచరించేవారు. దేశమంతా అని ఎందుకంటున్నాం అంటే, సాధారణంగా ఉత్తర భారతంలో ఉండేవాళ్ళకి దక్షిణ భారతంలో ఉండేవాళ్లతోటి పెద్దగా అంత ఘనిష్టమైనటువంటి సంబంధం ఉండదు. దక్షిణ భారతంలో ఉండేవాళ్ళకి ఉత్తర భారతంలో ఉండేవాళ్ళతోటి పెద్దగా పరిచయాలు ఉండవు. కానీ మన తెలుగు వాళ్ళకి ఇద్దరి మీద ప్రేమ ఉంటుందండి. ఉత్తర భారతం వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, దక్షిణ భారతం వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, గౌరవం కూడా ఉంటుంది మనకి. సాధారణంగా ఉత్తరాది వాళ్ళు వారి భాష తప్ప ఇంకో భాష ఎవరైనా మాట్లాడుతుంటే అక్కడ ఉండరు, వాళ్ళు లేచి వెళ్ళిపోతారు. అలాగే దక్షిణ భారతంలో ఉండేటటువంటి వాళ్ళు కూడా, అంటే తమిళం మాట్లాడేవాళ్ళు
వాళ్ళ తమిళం తప్ప మరొకటి ఏమైనా మాట్లాడితే వాళ్ళు కూడా కూర్చోరండి, వాళ్ళు లేచి వెళ్ళిపోతారు. కానీ మన తెలుగు వాళ్ళు అర్థమైనా కాకపోయినా హిందీ మాట్లాడినా వింటారు, అర్థమైనా కాకపోయినా తెలుగు మాట్లాడినా వింటారు, అర్థమైనా కాకపోయినా తెలుగు మాట్లాడినా వింటారు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే మన తెలుగు వాళ్ళదో గొప్పతనం ఉందండి. సమాజం అంగీకరించిన ఒక పెద్దలు ఏదైనా చెబుతున్నారంటే అది మనకి క్షేమం కోరి చెప్తున్నారు కనుక దాన్ని మనం శ్రవణము చేయాలి అనేటటువంటి నిష్ఠ ఉంటుంది మన వాళ్ళలో. గోపాలాచార్య స్వామి వారు, వారికి హిందీ కూడా వచ్చును, సంస్కృతం వారికి సహజమైనటువంటి భాష, తమిళం కూడా వారికి వచ్చి ఉండడం చేత తమిళనాడుకు వెళ్ళి అక్కడుండేటటువంటి తమిళ పండితుల్లో కూడా వాళ్ళు వరిష్ఠ విద్వాంసులుగా గుర్తింపు పొందారు. ఉత్తర భారతానికి వెళ్ళి అక్కడుండేటటువంటి ఇప్పుడుండేటటువంటి మహంతుల తరానికి పూర్వం వీరి పెద్దలుగా ఉండే వాళ్ళందరికీ అయోధ్యలో, బృందావనంలో, మథురలో, కాశీలో, బదరికాశ్రమంలో అక్కడక్కడ ఉండే మహంతులందరినీ కూడా చేరదీసి వారంతా కూడా చక్కటి విద్వాంసులుగా లౌకికమైనటువంటి విద్యల్లో ఉన్నారు, వాళ్ళకి మన సాంప్రదాయక విద్య నేర్పాలని ఒక్కొక్కసారి పెడితే 6-7 నెలల పాటు వాళ్ళ ప్రాంతంలో ఉండి వాళ్ళకి పాఠాలు చెప్పేవారు. బృందావనంలో 4 శాస్త్రాలని అధ్యయనం చేసినటువంటి రంగాచార్య స్వామి అని ఒక మహనీయులు ఉండేవారు. కాశీ రంగాచార్యులు గారు అని వారికి పేరు. అప్పట్లో వారు వస్తున్నారంటేనే వారు నడుస్తుంటే పాదుకలు వేసుకుని పండితులుగా ఉండేవారంతా కూడా కాస్త భయపడుతూ ఉండేవారట. వారికి ద్రావిడ భాషతో కానీ ద్రావిడ సాంప్రదాయక గ్రంథాలతో కానీ పరిచయం లేదు. అది చెప్పగలిగే అంత విజ్ఞానం కలిగిన వ్యక్తులు అప్పట్లో వారికి లభించలేదు. మన గోపాలాచార్య స్వామి వారు ఆ ప్రాంతంలో ఉన్నారని విని వారి దగ్గరికి తాము వచ్చి, మీ దగ్గర మేము ఈ ప్రబంధ జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాము, అంతకుముందు సంస్కృతంలో అనువాదం చేసినటువంటి కొన్ని పుస్తకాలు ఉండేవి కానీ అవి వారు చదివినా వారికేం పెద్దగా దాని యొక్క తాత్పర్యం అవగతం కాలేదు. గోపాలాచార్య స్వామి వారి దగ్గర వారు పాఠాలు చదివి ఆ పాఠాలు పూర్తయిన తర్వాత గోపాలాచార్య స్వామి వారికి వారు భగవద్విషయ గ్రంథి విచ్ఛేత్త అని ఒక టైటిల్ ఇచ్చారటండి. అంటే సాంప్రదాయక గ్రంథాల లోపల మనం చదువుతుంటే పదాలు తెలిసినవే అయి ఉంటాయి కానీ తాత్పర్యం ఏమిటో మనకు అర్థం కాదు. వాటిని గ్రంథులు అంటారు. వాటిని అంటే ముడులు, దే ఆర్ నాట్స్ ఆఫ్ ద టెక్స్ట్ అన్నమాట. వి ఆర్ నాట్ రియలీ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ ఈజ్. వి మే బి నోయింగ్ ద వర్డ్స్. వీటిని విడదీసి చెప్పాలంటే దాంట్లో పరినిష్పన్నమైనటువంటి జ్ఞానం ఉండాలి. గోపాలాచార్య స్వామి వారికి అది ఉండడం చేత వారు ఆ చెప్పే పాఠంలో వారికి కలిగే సంశయాలన్నిటినీ చెప్పేవారు. చాలా నిర్మోహమాటంగా ఉండేవారు వారు. ఎక్కడైనా ఒకచోట పాఠం చెప్పినప్పుడు గురువుగారు చెప్పిన దాంట్లో వారికి డౌట్స్ వస్తే లేదా సరిగ్గా అర్థం కాకపోతే ఈ విషయం నాకు అర్థం కాలేదు, దాన్ని మళ్ళీ మీరు రేపు చక్కగా చూసుకొచ్చి మళ్ళీ చెప్పండి అని అడిగేవారండి నిర్మోహమాటంగా. ఆ మర్నాడు మళ్ళీ గోపాలాచార్య స్వామి వారు దాన్ని వివరించి చెబితే వారికి అర్థమైన తర్వాత చాలా సంతోషించేవారట. వారే గోపాలాచార్య స్వామి వారికి భగవద్విషయ గ్రంథి విచ్ఛేత్త అనేటువంటి టైటిల్ ఇచ్చిన మహనీయులు. ఈవేళ బదరికాశ్రమం మనం పెడితే అక్కడ ఉండేటటువంటి ఆలయంలో వేద పండితులు పూజారులను ఒక ప్రాసెస్లో పూజ చేస్తారు. అక్కడ ఇది మన గోపాలాచార్య స్వామి వారు అక్కడ వాళ్ళకి
నేర్పి చేయించిన ప్రాసెస్ అది పరంపరగా ఇప్పటికీ అక్కడ ఉంది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసేటప్పుడు మన గోపాలాచార్య స్వామి వారు మన పెద్దజేరి స్వామి వారు కూడా క్షీరోదన్వత్ ప్రదేశే దగ్గర నుంచి ఆరంభం చేసేవారు. వనమాలి గదీశాంగి పూర్తయిన తర్వాత నమోస్త్వనంతాయ దగ్గర నుంచి ప్రారంభించి ముగించేవారు. మధ్యలో పూర్వపీఠికి కానీ ఉత్తరపీఠికి కానీ చదివేవారు కాదు. ఎందుకు పెద్ద మనకి ఏదో నాకు ఈ ఫలం కావాలి ఆ ఫలం కావాలి ఇది వస్తుంది అది వస్తుంది అనేది అవసరం లేదు. కనుక మీరు భద్రికాశ్రమం పెడితే గోపాలాచార్య స్వామివారు అప్పట్లో వాళ్ళకి నేర్పి చెప్పిన ప్రక్రియ కనుక భద్రికాశ్రమంలో ఇప్పటికీ అదే క్రమంలో సహస్రనామాన్ని పారాయణ చేస్తుంటారు. సాయంకాలం వేళ ఎప్పుడైనా మనం అక్కడ ఉంటే దాన్ని ఇప్పటికీ మనం శ్రవణం చేయొచ్చు. గోపాలాచార్య స్వామివారికి జీయర్ స్వామివారికి 6 ఏళ్ల వయసు తేడా. గోపాలాచార్య స్వామివారు వయసులో పెద్దవారు, జీయర్ స్వామివారు 6 ఏళ్ల వయసు చిన్నవారు. వారు 1903లో గోపాలాచార్య స్వామివారు అవతరించారు, 1909లో మన జీయర్ స్వామివారు అవతరించారు. అయినా ఇద్దరిలో ఎవరు ఎవరికి శిష్యులో ఎవరెవరికి గురువుగారో తెలిసేది కాదండి. అంత అన్యోన్య సంబంధంతో వారిద్దరు కూడా జీవించేవారు. ఎప్పుడైనా ఏమైనా అవసరమైతే గోపాలాచార్య స్వామివారిని జీయర్ స్వామివారు అడుగుతుండేవారు. జీయర్ స్వామివారిని గోపాలాచార్య స్వామివారు ఎప్పుడైనా అడిగి వారికి కావలసినటువంటి విశేషాలను వారు తెలుసుకుంటుండేవారు. గోపాలాచార్య స్వామివారికి వయస్సు వచ్చినా వారు నిత్య విద్యార్థిగా జీవితం గడిపేవారు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే మేము జీయర్ స్వామివారి సన్నిధికి సేవ కోసం వెళ్ళినప్పుడు సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళం మేము 75 దగ్గర నుంచి. అది 1976 అనుకుంటాను. శ్రీరంగంలో స్వామివారు చాతుర్మాసంలో ఉన్నారు. మన వైపు చాతుర్మాసకాలం వచ్చేటప్పటికీ వాతావరణం చల్లబడుతుంది, కానీ తమిళనాడు ప్రాంతంలో చాతుర్మాసకాలం వచ్చేటప్పటికీ అక్కడ ఈ వేసవికాలం ఉంటుంది, అక్కడ ఎండాకాలం ఆరంభమవుతుంది. అక్కడ ఒకరోజు మధ్యాహ్నం స్వామివారి యొక్క నిత్య ఆరాధన పూర్తయ్యాక కాసేపు విశ్రమించారు. తర్వాత వారు సుమారు 1 గంట తర్వాత గోపాలాచార్య స్వామి ఎక్కడ అని అడిగారు. వెతికాం ఇటు వారికి అనిపించలేదు. కనిపించకపోతే ఏమైపోయారు అబ్బా ఎక్కడికి వెళ్ళారు అని కాసేపు కొంచెం కంగారు పడ్డారు. 1 గంట అయిన తర్వాత గోపాలాచార్య స్వామి తిరిగి వచ్చారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళారండి అని అడిగారు మన జీఎస్ స్వామివారు. శ్రీరంగ క్షేత్రంలో ఒక ఉత్తమూరు వీరరాఘవాచార్య స్వామి, మధురాంతకం వీరరాఘవాచార్య స్వామివారిని ఒక మహానుభావులు ఉండేవారు. చాలా పెద్దలు, అప్పటికే సుమారు 90 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తులు, కానీ తర్కశాస్త్రంలో మంచి పండితులు, కానీ చెవులు వినిపించేవి కావు. వారి దగ్గరికి నేను వెళ్ళాను నాకుండే తర్కశాస్త్రపరమైన సంశయాలు తీర్చుకోవడం కోసం అని అడిగే అని వీరు గోపాలాచార్య స్వామి సమాధానం చెప్పారు. గోపాలాచార్య స్వామివారికి ఆయాసం ఉండేది, అప్పటికీ వారికి కొంచెం వయస్సు. అయినప్పటికీ ఆ ఎండలో పెడితే జీయర్ స్వామివారు అన్నారు, ఏమండి ఇంత ఎండలో మీరు ఎందుకండి, మీకు ఇంత వయసు వచ్చిన తర్వాత ఇంకా మీకు ఏమైనా సంశయాలుంటే కూర్చుని హాయిగా మీరే అధ్యయనం చేయండి, వారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అంత శ్రమ మీరెందుకు, పైగా వారికి వినపడదు, మీరు గట్టిగా చెప్పాలి, మీరు గట్టిగా అరవాలి, అది అసలే మీకు ఆయాసం, ఇంకా అరిస్తే ఇంకా శ్రమ కదా, ఎందుకు మీరు ఇంత శ్రమ పడ్డారు అని అడిగారండి. దానికి గోపాలస్వామి సమాధానం చెప్పారు, స్వామి మనం సమాజంలో చెప్పడానికి బయటికి పెడుతున్నాం, ఏదో చదువుకుని నా మానా నేను బాగుపడితే చాలును అని అనుకుంటే నీకు వచ్చినా రాకపోయినా ఏం తెలిసినా తెలియకపోయినా నడిచిపోతుంది, కానీ ఒకరికి చెప్పాలి అని మనం సమాజంలోకి బయలుదేరినప్పుడు విషయం మీద పూర్తి అవగాహన ఉంటేనే మనం చెప్పాలి.
ఎందుకంటే వినేవాళ్ళంతా తెలివి తక్కువ వారే కాదు కదా, వాళ్ళలో కూడా బుద్ధిమంతులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ మీరు చెప్పింది నాకు అర్థం కాలేదండి అని అడిగితే అది అని మనం మసిపూసి మారేడుకాయ చేయకూడదు, దాన్ని స్పష్టంగా చెప్పగలగాలి. కనుక దాని లోతులన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంటుంది. అందుకే నేను వెడుతున్నాను. 82 వయస్సు వచ్చిన తర్వాత కూడా తెలుసుకోవాలి, గ్రంథాలను అధ్యయనం చేయాలనేటటువంటి జిజ్ఞాస మూర్తి భవించినటువంటి మహానుభావులు మా గోపాలాచార్య స్వామివారు. వారికి 2 కృత్యాలు. ప్రొద్దున ఆరాధన కాగానే ఎవరికైనా పాఠమైనా చెప్పాలి, లేదా గ్రంథాల సారం ఏదైనా రాయనైనా రాయాలి. వారు ఎప్పుడు ఒకటే భగవంతుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉండేవారు. కొంతమందికి పాఠం చెబుతూ పుస్తకం మీద అలా ఒరిగిపోవాలంతే. అంతే తప్ప హాస్పిటల్లో పడి రకరకాల ట్రీట్మెంట్లు చేస్తూ, లేదు చేతకాని పరిస్థితి వచ్చేసి వీడు వాడు ఉండి పక్కన సేవలు చేస్తూ, అబ్బాయి ఇంకెంతకాలం ఉంటాడురా బాబు వీడు పోకుండాను, మమ్మల్ని వేపుకు తినేస్తున్నాడు అని అనిపించుకోకుండా పాఠం చెప్పగలిగే సత్తా ఉండాలి, విస్మృతి రానటువంటి మేధ ఉండాలి. అది ఒకళ్ళకి చెబుతూ ఉండాలి. ఆ చెబుతూనే జీవితం చాలా ప్రాణం పోవాలి. అంతే తప్ప బెడ్ మీద పడి ఉండి పోకూడదు అనే ప్రార్థన రోజు భగవంతుడి దగ్గర చేస్తుండేవారు. అలానే జీవితం గడిపారు కూడా మహనీయులు. మాకు పెదజీయర్ స్వామివారి సన్నిధిలో చేరటానికి కానీ, వారి దగ్గరికి చేరిన తర్వాత వారి సన్నిధిలో సేవలు చేయడానికి కానీ, ఆ తర్వాత తమ సన్నిధానానికి వచ్చే పాఠాలు చదువుకోవడానికి కానీ అవకాశం ఇచ్చి మమ్మల్ని కూడా ఈ ఆకృతిలో తీర్చిదిద్దినటువంటి మహనీయులు మా గోపాలాచార్య స్వామివారు, పూజ్యులు. 1925 ఆ ప్రాంతాల్లోనే సంఘ సంస్కరణలో మహిళలకి కూడా స్థానం ఉండాలి, సామాన్యులకి కూడా స్థానం ఉండాలి అన్నటువంటి రామానుజుల వారి యొక్క సిద్ధాంతాలకి కట్టుబడి, ఎక్కడా ధార్మిక ఆచరణలో ఏమాత్రము కూడా కాంప్రమైజ్ అనేది లేకుండా జీవించినటువంటి మహనీయులు, జ్ఞానులైనటువంటి పెద్దలందరూ కూడా మా గోపాలాచార్య స్వామివారిని ప్రామాణికమైన వ్యక్తి అని ఒక పేరు పొందినటువంటి మహనీయులు. కాశీ విశ్వవిద్యాలయం నుంచి 4 సార్లు మీకు మహామహోపాధ్యాయ అనే టైటిల్ మేము ఇవ్వాలనుకుంటున్నాము అని అంటే, దానికి యోగ్యులైన వారికి మీరు ఇవ్వండి, మా పని ఏదో మేము చేసుకుంటున్నాము అని అలాంటి ఉత్తమమైనటువంటి టైటిల్ని కూడా లెక్క చేయనటువంటి ఒక వరిష్టమైనటువంటి విద్వాంసులు మా గోపాలాచార్య స్వామివారు. మంచి మనసున్న వ్యక్తి. రామాయణం చదివేటప్పుడు భరతుడు చేసిన శపథాలని కొన్ని ఉన్నాయి. భరతుడు తిరిగి రాగానే అందరూ ఆయన మీద అనుమాన పడతారు, ఈయనే రాముడిని అడవికి పంపించేశాడని. అప్పుడు కొన్ని శపథాలు చేస్తాడు భరతుడు, నాకే కనుక రాముడు అడవికి వెళ్ళడంలో ఏమైనా తెలిసి ఉంటే నేను ఇలాంటి పాపానికి పోతాను అలాంటి పాపానికి పోతాను అని. అలాంటి సన్నివేశం కానీ, సీతమ్మ వనంలో సంచరించేటప్పుడు ఉండే సన్నివేశాల గురించి కానీ, వారు పారాయణ చేస్తుంటే పారాయణ ముందుకు సాగేది కాదు, అలాగ కళ్ళనీళ్ళు పెట్టుకుని అందులో వారు మగ్నమవుతూ ఉండేవారు అన్నమాట. అంటే హృదయం ఉన్నటువంటి వ్యక్తి, దానికి తగినటువంటి మేధా సంపత్తి ఉన్నటువంటి మహనీయులు గోపాలాచార్య స్వామి శ్రీచరణులు. 1996 ఆచార్య శ్రీచరణ సన్నిధానానికి చేరారు.
1997వ సంవత్సరం నుంచి వారి పేర వారు కోరుకున్నటువంటి విద్యలలో అంటే వేదాంత శాస్త్రంలో పరిశ్రమ చేసినటువంటి మహనీయుల్ని మనం సత్కరించుకోవాలి అని గోపాలోపాయనము అనే దాన్ని ఆరంభించారు. అది ఈ ఏడాది శ్రీమాన్ వరదరాజన్ స్వామికి అందచేయాలి అనేటటువంటి నిర్ణయం మా డాక్టర్ రంగరామాచార్య స్వామివారు వారి యొక్క పరివారంతో కలిసి నిర్ణయం చేశారు. ఆ ప్రకారం వరదరాజన్ స్వామి ఇక్కడికి విచ్చేసి ఇందులో పాల్గొన్నందుకు మేము చాలా సంతోషిస్తూ వారికి అనేక అనేక